జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. సాయి గారు, ఇప్పుడు ఈయన చెప్పినట్టుగా ఇందాక మనం కూడా అదే విషయం మాట్లాడుకుంటున్నాం. ఆ స్ట్రెంగ్స్ని ప్రతి నాయకుడికి కొంతమంది ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్క విధమైనటువంటి స్ట్రెంగ్త్ ఉంటుంది. ఈటల రాజేందర్ గారికి ఉన్నటువంటి అనుభవం కావచ్చు, ధర్మపురి అరవింద్ గారు, లేకపోతే రఘునందర్ గారు కూడా అగ్రెసివ్నెస్ కావచ్చు. ఈ స్ట్రెంగ్స్ని ఉపయోగించుకోవడంలో ఎక్కడో కొంత గ్యాప్స్ ఉన్నాయి, కొన్ని లోపాలు ఉన్నాయని మనం అనుకుంటూ ఉన్నాం. అయితే ఈటల రాజేందర్ గారి గురించి మనం మాట్లాడుకుంటే చాలా కీలకమైనటువంటి బాధ్యతను అతనికి అప్పచెప్పడం జరిగింది. ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ గారు సపోర్ట్ ఎలా ఉంటుంది, ఎందుకంటే అతను పక్క పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, బట్ సీనియర్, అనుభవం ఉంది, ఎలా ఉంటుంది కేడర్ నుంచి సపోర్ట్ ఉంటుందా? యాక్చువల్లీ సర్ప్రైజ్ అయ్యానండి, వన్ ఇయర్లో నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. నాకు ఎందుకంటే ఈటల రాజేందర్ గారు బీజేపీ పార్టీలో చేరే ముందు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఆయన పీడిఎస్యూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. ఆయన ఒక రకంగా కమ్యూనిస్ట్ భావజాలం కలిగిన ఐడియాలజీ పరంగా చూస్తే ఆయన భారతీయ జనతా పార్టీలో ఎలా ఎమడగలుగుతారు అనే చర్చ సీరియస్గా నడిచింది. ఆయన కూడా చాలా కసరత్తు చేశారు దాని మీద. ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలనే ఒక ఆలోచన అప్పుడు వచ్చింది. ఆయన ఆ ప్రయత్నాలు జరిగినాయి. రేవంత్ రెడ్డిని ఆయన గెలవడం చూసాము. అండ్ ఆ తర్వాత కోదండరామ్ గారితో కలిసి ఒక ఇంకొంచెం ఒక సీరియస్గానే పాలిటిక్స్ చేయొచ్చా అని కూడా ఆయన ఎక్స్ప్లోర్ చేశారు. అండ్ ఇండిపెండెంట్గా ఎట్లాగూ నిలబడలేని పరిస్థితి. సో అట్లా రకరకాల ఆప్షన్స్ ఆయన వెతికారు, చూశారు, ఆయన ఆలోచించారు, తర్వాత బీజేపీలో చేరారు. బీజేపీలో చేరిన తర్వాత ఆయన బీజేపీని ఆకళింపు చేసుకోగలుగుతారా అనే ఒక ప్రశ్న చాలా వరకు ఉండింది. నేను కూడా చాలామందితో మాట్లాడుతున్నాను కానీ, బట్ విత్ ఇన్ ద పార్టీ బీజేపీలో ఈటల రాజేందర్ గారికి ఈవెన్ చాలామంది సంఘ పెద్దలు కావచ్చు, లేకపోతే ఆయన యాక్సెస్ అయిన వాళ్ళు, ఆయన కలిసిన వాళ్ళు, ఆయనతో మాట్లాడిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా హీఈస్ ద వన్ ఈజ్ ఎ వండర్ఫుల్ లీడర్ అనే ఒక పాజిటివ్ ఒపీనియన్తోనే వెళ్ళారు. బేసికల్లీ బీజేపీ లాంటి పార్టీ స్ట్రక్చర్లో, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో ఎలా ఉంటుందంటే అండి, బోర్డులో చాలామంది ఉంటారు, చాలామంది నిర్ణయాలు చాలా కీలకం అవుతాయి. ఒకరు సంఘ ప్రతినిధి ఉండవచ్చు, ఒకరు సీనియర్లు అయి ఉండవచ్చు, ఒకరు కోర్ కమిటీ సభ్యులు అయి ఉండవచ్చు, ఒకరు ఇంకొకరు అవ్వచ్చు. ఒక 10 మందిలో నిర్ణయం జరుగుతుంది, ఏదో ఒక్కరు తీసుకునే నిర్ణయం కాదు. కేసీఆర్ గారు అనుకున్నారంటే ఆ మనిషి ఎంపీ అవ్వచ్చు, మంత్రి అవ్వచ్చు, ఏమన్నా అవ్వచ్చు. ఒక మనిషిని మెప్పిస్తే సరిపోతుందనే భావన బీజేపీ లాంటి పార్టీలో ఉండదు, ఈవెన్ కాంగ్రెస్లో కూడా అంత ఈజీ కాదు. సో అట్లాంటి టైంలో నాకు నో చెప్పని వ్యక్తుల్ని పెంచుకోవడం ఇంపార్టెంట్. ఈటల రాజేందర్ గారిని ఎలివేట్ చేయాలని ఎవరైనా ప్రతిపాదించారనుకోండి, సో నో చెప్పని పరిస్థితిని ఆయన కల్పించుకోగలిగితే చాలు. ఎక్కువ మంది దగ్గర నుంచి ఎస్ అనకపోయినా పర్వాలేదు, ఎస్ ఈయన ఉండాలి అని అనకపోయినా పర్వాలేదు, నో అనకుంటే చాలు. సో అట్లాంటి వాతావరణంలో ఈటల రాజేందర్ సక్సెస్ అయ్యారు సో ఫార్. అండ్ బండి సంజయ్ని మార్చాలా వద్దా అనే చర్చ జరుగుతున్న టైంలో బండి సంజయ్, నేను ఇందాక అన్నాను, బండి సంజయ్ గారు ఆయన స్టార్ట్ అయిన రోజు ఆయనతో పాటు ఉన్న సిస్టమ్ని మీరు అబ్జర్వ్ చేసి చూడండి. అండ్ ఒక నెల రెండు నెలల రోజుల్లో ఆయనతో ఉన్న సిస్టమ్ని అబ్జర్వ్ చేసి చూడండి. సో మెనీ లీడర్స్ సంజయ్ గారితో ఎక్కడో నాకు కమ్యూనికేషన్ గ్యాప్ ఉందనో, ఆయన కలవలేకపోతున్నానో, లేకపోతే ఇంకోటి అది సంజయ్ గారు తప్పు కూడా కాదు, ఆయన ఆయన ఫ్లోలో ఆయన వెళ్ళిపోతున్నారు, పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అయితే యాజ్ అ లీడర్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఏవైతే చేయాలో అవి ఎక్కడో చేయలేదేమో అని అది నా అభిప్రాయం. అందుకే ఇట్లాంటి నిర్ణయం వచ్చింది, లేకపోతే ఎలక్షన్స్కి 4 నెలల ముందు ఎందుకు ఒక నిర్ణయం తీసుకుంటారు? అంత ఈజీ కూడా కాదు ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడం కూడా. అండ్ సంజయ్ గారు ఈ లాస్ట్ 2-3 మంత్స్ నుంచి అబ్జర్వ్ చేస్తే పొంగులెట్టి శ్రీనివాస్ రెడ్డి జాయిన్ అవుతారా అవరా, ఈ చర్చ రాష్ట్రం మొత్తం ఇదే చర్చ. పొంగులెట్టి జాయిన్ అయితే ఏంటి, అవ్వకపోతే ఏంటి అనే నేరేటివ్ బీజేపీ నుంచి వెళ్ళాలిగా. ఇఫ్ నిజంగా పర్వాలేదు జాయిన్ అవ్వాలి అనే ఒక భావనే ఉందనుకోండి, జాయిన్ అవ్వాలి అనే భావనే ఉంటే మరి మీరు మాట్లాడాలిగా. మీరు మాట్లాడాలన్నా మాట్లాడట్లేదు, పోనీ మాట్లాడుతున్న వ్యక్తులు ఇప్పుడు అది ఎక్కడ ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, మెసేజ్ ఎట్లాంటి వెళ్ళిందంటే, ఏదో ఈటల రాజేందర్ గారు పొంగులెట్టి గారిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు, ప్రయత్నము విఫలమైతే ఈటల విఫలమైనట్టు, లేదా సఫలమైతే ఈటల సఫలమైనట్టు, ఇట్లాంటి చర్చ నడిచింది మీడియాలో. అది ఒక అధ్యక్షుడిగా, అది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ గారికి అది 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 ప్రాబ్లం అవుతుంది, నెగటివ్ అది. సో బండి సంజయ్ గారు ఏం చేయాల్సింది ఉండే, ఇది మా పార్టీకి సంబంధించిన విషయం అని ఆలోచన ఉన్నారు. నేషనల్ లెవెల్లోనేమో పొంగులెట్టి జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నారు, అంటే నాయకులు వచ్చి జాయిన్ కావాలని కోరుకుంటున్నారు, దట్ ఈస్ దేర్ స్ట్రాటజీ. బట్ ఇక్కడ రాష్ట్ర నాయకత్వం ఏమో వస్తే వచ్చారు, లేకపోతే లేదు, మాకు మోదీ కమలం సరిపోతుందనే స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇవన్నీ తెలియకుండానే జరిగినటువంటి పొరపాట్లో మరేంటో తెలియదు, కానీ డెఫినెట్లీ అవన్నీ దృష్టిలో నిర్ణయం తీసుకున్నారు కాబట్టి వాళ్ళన్ని మాట్లాడుతున్నాం. కానీ ఈ నిర్ణయం తీసుకోకపోయి ఉంటే అవును సంజయ్ గారు పర్ఫెక్ట్గా ఉన్నారనిపిస్తుంది.
జనరల్ ఒక్క నిమిషం సురేష్ గారు, ఐ విల్ కమ్ టు యూ. ప్రస్తుతం మనకి గోపాల్ శర్మ గారు అడ్వకేట్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. గోపాల్ శర్మ గారు నమస్తే అండి. గోపాల్ శర్మ గారు నమస్తే అండి, వినబడుతుందా? నమస్తే అండి. నమస్తే శర్మ గారు. ఇప్పుడు తాజాగా చాలా భారతీయ జనతా పార్టీ ఒక ప్రక్షాళన దిశగా అడుగులు ముందుకేస్తున్నట్టు కనబడుతుంది. ప్రక్షాళన అనుకోవచ్చు, లేకపోతే సంస్కరణ అనుకోవచ్చు, వచ్చే ఎన్నికలు కూడా దగ్గర పడుతుంది. కంప్లీట్ బ్రేక్ అవుతుంది వాయిస్. ఇప్పుడు వినబడుతుందండి? ఐ క్లియర్? మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. సో ఈ ఈ మార్పుని ఎలా చూస్తారు, ఈ కొత్త నియామకాలను ఎలా చూస్తారు? వినబడుతుందా గోపాల్ శర్మ గారు? యువర్ వాయిస్ ఇస్ వెరీ లో అండ్ డిస్టర్బింగ్. ఓకే, ఆల్ రైట్ ఆల్ రైట్. సో వాట్ ఈస్ యువర్ రియాక్షన్? మీ రియాక్షన్ ఏంటో చెప్పండి శర్మ గారు. శర్మ గారు ఓకే. సురేష్ గారు, అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఒకటి, పరిస్థితి ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే అందరూ బయటికి పోతారు అనేటువంటి ఒక చర్చ నటింది, ఇంక్లూడింగ్ ఈటెల రాజేందర్ గారితో మొదలుకొని నిన్న మొన్న మనం రఘునాథ్ గారితో పెద్ద సెన్సేషన్. అది ఆయన ఏదో నేను మాట్లాడలేదని తూచన్నారు. మళ్ళీ తర్వాత నాకు ఆ పదవి ఎందుకు ఇవ్వకూడదు, నేను అర్హుని కదా, నేను స్టేట్ ప్రెసిడెంట్ కాలేనా, లేకపోతే జాతీయ చాలా మాట్లాడారు. అందులో కొన్ని వాస్తవాలు కూడా ఉండొచ్చు. కొండా విశ్వేశ్వరుడు గారు బయటికి వెళ్ళిపోతారు, ఇవన్నీ వచ్చినాయి. వీటన్నిటికీ చెక్ పెట్టినట్లయినా, ఫుల్ స్టాప్ పడినట్లయినా, లేకపోతే ఇంకా ఆ ప్రయత్నం జరగాల? సాయి గారు చెప్తున్నట్లు కామెంట్స్ వస్తున్నట్టే ఈ యూట్యూబ్లో. పొద్దున్న నాకు 3 కాల్స్ వచ్చినాయి. నేను చూడలేదు. నేను మొన్న చేస్తున్న ఒక నేషనలిస్ట్ హబ్ రౌండప్ నుంచి, నేషనల్ రౌండప్ నుంచి ఒక ముక్క తీసుకొని రఘునందన్ రావు రిజైన్, క్వశ్చన్ మార్క్ అని పెట్టారు ఎవరో అని, మన టీం నుంచి ఎవరో డిస్క్రిప్షన్లో పెట్టారు. అది నాకు ఫోన్ చేసి అని చెప్పారంటే, సురేష్ గారు ఆ క్వశ్చన్ మార్క్ చాలా ఒక డిఫరెంట్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది, ఈయన రిజైన్ చేస్తున్నాడా అనేది. విల్ హీ రిజైన్ అంటే ఇంకో మాట ఉంటుంది కదా అని. సో ఇమీడియట్లీ నేను మాట్లాడి చేంజ్ చేయించాను. మీరు చూడండి, వర్డ్స్ యూజ్ చేసే వర్డ్స్ చాలా ఇంపార్టెంట్ పాలిటిక్స్లో. ఓకే, అది మనం చూసుకోవాలి. ఇప్పుడు రఘునందన్ రావు గారు ఉంటారా పోతారా అని తెలుగు మీడియంలో చాలా. యాక్చువల్లీ దాంట్లో ఏముందంటే, ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, అది మిగతా ఏ ఛానల్ పెట్టినా కానీ పెద్దగా పట్టించుకోవాలి. బట్ నేషనలిస్ట్ హబ్ పెడితే మాత్రం డెఫినెట్లీ అది చాలా పెద్ద మ్యాటర్. ఫోన్ చేసి నేను కూడా గెస్ట్ చేయను, నేను కూడా చూడలేదు యాక్చువల్లీ అది. తర్వాత క్వశ్చన్ వచ్చి నాకు కూడా ఒక డౌట్ వచ్చింది. 2 సార్లు చదివిన తర్వాత నాకు ఇంపాక్ట్ క్రియేట్ అయింది. కరెక్ట్, ఆ క్వశ్చన్ మార్క్ లేకుంటే సెంటెన్స్ కంప్లీట్ కాంప్లెక్షనే మారిపోతుంది. ఎందుకంటే వీడియో చూడవచ్చు చాలా మంది, వీడియో చూసే ముందు క్వశ్చన్ ఏంటి డిస్క్రిప్షన్ చూస్తారు. సో ఇక్కడ కూడా మనం జరిగిన దాంట్లో మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం ఎప్పుడు అన్నామలై గురించి మాట్లాడుతూనే ఉంటాం మనం. ఇంకొక హిమంత బిశ్వ శర్మ, ఇప్పుడు సునీల్ జాకర్, ఈ బయట నుంచి వచ్చే వాళ్ళు బీజేపీకి యాక్చువల్లీ యూజ్ చేయడానికి తెలుసు ఎట్లా యూజ్ చేయాలని చెప్పేసి. అఫ్కోర్స్ అన్నామలైకి ఏమి తోట ఎనీ బ్యాగేజ్, పొలిటికల్ బ్యాగేజ్ లేకుండా వచ్చారు. కానీ హిమంత శర్మ దగ్గర బ్యాగేజ్ ఉండే, పొలిటికల్ బ్యాగేజ్, కాంగ్రెస్ చాలా సీనియర్ నేత ఉండే. ఎంత బాగా యూజ్ చేశారు చూడండి. 3 సంవత్సరాలు మోదీ క్యాబినెట్లో ఉన్నారు. దాని తర్వాత సర్బానంద సోనోవాల్ని అక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత మోదీ గారు ఇక్కడి నుంచి తీసుకొచ్చి అక్కడ పెట్టారు. టుడే హీ ద పాయింట్ మ్యాన్ ఫర్ నార్త్ ఈస్ట్. మణిపూర్లో మన గొడవ జరిగినప్పుడు కూడా అమిత్ షా గారు వెళ్ళలేకపోతే ఆయన పంపించారు. కాన్ఫిడెన్స్ చూడండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఒక నేత ఇవాళ నార్త్ ఈస్ట్ లీడర్గా అయిపోయింది. రేపు ఈటెల రాజేందర్ గారు కానీ, డీకే అర్ణ గారు కానీ, ఎవరైనా జితేందర్ రెడ్డి ఎవరైనా కావచ్చండి, కానీ యూ టు వెయిట్. బీజేపీలో ఒక కల్చర్ ఏంటంటే వెయిటింగ్ కల్చర్ ఒకటి ఉండాలి. అది ఎందుకంటే ఆ పార్టీలో 30 సంవత్సరాల నుంచి పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కిషన్ రెడ్డి ఎగ్జాంపుల్ తీసుకోండి. చాలా సంవత్సరాలు వాళ్ళేమనుకుంటారంటే, నేను చెప్పిన అదే లాటరల్ ఎంట్రీ ప్రాబ్లం. వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు జూనియర్స్ని, మీరు నీ దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్ వాళ్ళని కూడా మీరు ముందు మాట్లాడాలి వాళ్ళతో. బాబు మేము ఎందుకు చేస్తున్నాం, ఏదో తీసుకొచ్చారు పార్టీ లీడర్లు ఢిల్లీలో షాల్ వేసేసి ఒక కండు వేసేసి ఒక పూలదండ ఇచ్చేసి ఆయనకి పిలిపించుకున్నారు పార్టీలు అంటే, ఇక్కడ ఉన్న జూనియర్స్ని కూడా బ్రీఫ్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు అదే అడిగే ప్రశ్న ఏంటంటే, మేము 2 సంవత్సరాల నుంచి ఉన్న మాకు లేని ఇంపార్టెన్స్ మీరు ఎవరికి ఇస్తున్నారు? అస్సాంలో ప్రశ్న రాలేదు. ఎందుకంటే అస్సాంలో బీజేపీ నెవర్ హ్యాడ్ ఎ లీడర్, ప్రాపర్ లీడర్ లేదు. ఎందుకంటే అక్కడ ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ ఆ టైంలో ఉన్న రైట్స్ జరిగిన తర్వాత అక్కడ కాంగ్రెస్కి అక్కడ పెద్ద చేయున్నాడు. గొగోయ్ వాజ్ అ బిగ్ మ్యాన్. అదే గొగోయ్ అండర్స్టడీ హిమంత బిశ్వశర్మ. ఇప్పుడు సునీల్ జాకర్ రేపు చెప్పలేం, పంజాబ్లో బీజేపీకి ఒక ఫేస్ లేదు, ఎవరు లేరు. ఎందుకంటే ఎప్పుడు అకాలీ దళ కిందనే పనిచేస్తుంది. ఇక్కడ కూడా అదే ప్రాబ్లం. మీరు అనుకోండి, 1984లో అప్పుడు జంగారెడ్డి గారు హన్మకొండ నుంచి కలిసినప్పుడు 55,000 ఓట్లు అనుకుంటారు నరసింహారావు గారు ఓడిపించారు. ఎవరైనా అప్పుడు వైల్డెస్ట్ డ్రీమ్స్లో బీజేపీ ఇక్కడ ఉందనుకున్నారా తెలంగాణలో? సో ఐ వాంట్ టు టేక్, యాక్చువల్లీ నేను ఇప్పుడు మీరు అనగానే సడన్గా అనిపించింది సార్. యాక్చువల్లీ మీరు చూస్తే, ఇప్పుడు మనం ఖచ్చితంగా మాట్లాడాలి, మంత్రి శ్రీనివాస్ గారైనా ఆర్గనైజ్ సెక్రటరీ ఉండేది తెలంగాణ. ఆయన రోల్ని నేను ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే నాకు అనిపించింది, ఆయననే డీకే అరుణ గారు బీజేపీలో జాయిన్ అవ్వడంలో కావచ్చు,
లేకపోతే ఈటల రాజేందర్ బీజేపీలో జాయిన్ అవ్వడం కావచ్చు, ఈవెన్ రాజగోపాల్ రెడ్డితో కూడా చాలా వరకు చర్చలు జరపడంలో కావచ్చు మంత్రి శ్రీనివాస్ గారే కీలక పాత్ర వహించారని చెప్తూ ఉంటారు. ఐ డోంట్ నో నాకు వారు ఎంత ఎట్లా ఉన్నారని, బట్ చాలామంది ఒప్పుకునే విషయం. సో ఆయన సరిగ్గా మునుగోడు ఎలక్షన్స్కి ముందు ఆయన్ని ట్రాన్స్ఫర్ చేశారు ఇక్కడ నుంచి పంజాబ్కి తీసుకెళ్లారు. సో ఇప్పుడు పంజాబ్ సునీల్ జాకర్ ప్రెసిడెంట్ అయ్యారు. పంజాబ్ పీసీసీ ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి వ్యక్తిని 2022లో జాయిన్ అయ్యారు పంజాబ్ లో. నౌ హీఈస్ అ ప్రెసిడెంట్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ పంజాబ్ కి. సో మంత్రి శ్రీనివాస్ గారు మేబీ ఆయన ఆయన ఉన్నారేమో అనుకుంటున్నారు నేను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.